పోలవరం. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా పోలవరం మండలం పట్టిసీమ గ్రామం గోదావరి మధ్య కొలువైయున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి సోమవారం విచ్చేసిన భక్తులకు పట్టిసీమ సొసైటీ ప్రెసిడెంట్ పాదం రాజబాబు అధ్యక్షతన పులిహోర మజ్జిగ పంపిణీ చేశారు. ఉదయం పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు పరమశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోదావరి నదీ తీరాన పాదం రాజబాబు ఆధ్వర్యంలో పులిహోర మజ్జిగను సుమారు 4000 మంది భక్తులు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పట్టిసీమ సొసైటీ ప్రెసిడెంట్ పాదం రాజబాబు, తెలగం శక్తి గంగాధర్, ఆకుల శ్రీనివాస్, తెలగం శక్తి వీరప్రసాద్, మాదేపల్లి సత్యమణికంఠ, అప్పారావు గీతాశ్రమం, దత్తదేవి, యువత తదితరులు పాల్గొన్నారు. అలా ప్రిక్ గ్లాస్ పెడతాం.